गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू माय चैनल पूर्वी ब्लॉग्स। टेरेस गार्डन प्लस अलागे हार्वेस्ट चूपिस्तानंडि। अंत पेद्दगेम लेदु, जस्ट ओनली पालकूर हार्वेस्ट चूपिस्तानु। सो इदि मा चिन्न गार्डन अंडि, 2 months बैक फॉर्म चेसुकुन्नामु। वंगनारु, इदी वंगनारे लेडीज फिंगर, करवेपाकु इदी नर्सरी नुंची तीसुकोच्ची पेट्टडं जरिगिंदंडी। ग्रोथ अनेदी एम लेदु, चूद्दाम। इंका लास्ट वीके तीसुकोच्ची पेट्टानु। దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి చిక్కుడుగాయలు। సో మేబీ నెక్స్ట్ వీక్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా। బానే వచ్చింది। వైట్ బ్రింజాలండి, 2 months అయింది పెట్టుకొని। ఇది ఫస్ట్ టైం అండి మనకి హార్వెస్ట్ కి వస్తున్నాయి। చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను। పాలకూర అలాగే ఇది పెద్ద టబ్ లో కొంచెం పాలకూర వేసుకున్నాను। అలాగే ఒక 5 లేడీస్ ఫింగర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి। ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే రెడీ అవుతున్నాయి। పాలకూర ఇది వేసుకొని 15 డేస్ అవుతుందండి। అందులోనే రోస్ ప్లాంట్ కుండి ఎందుకు వేస్ట్ చేయాలని చుక్కకూర పెట్టేసాం అన్నమాట। 2 times హార్వెస్ట్ అయిపోయింది చుక్కకూరది, ఇది 3rd time। లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసాము, ఇప్పుడు కూడా రెడీగానే ఉంది హార్వెస్ట్ కి। మా గార్డెన్ హైలైట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీవన్. చూసారా ఎంత బాగా వస్తున్నాయో రోజెస్, బట్స్ ఉన్నాయి మనకి బాగానే। అండ్ ఇదొక రోజ్ ప్లాంట్, ఇందులో కూడా పాలకూర పెట్టుకున్నానండి, అలాగే చుక్కకూర కూడా ఉంది। ఇదొక బ్రింజాల్ ట్రీ ప్లాంట్, ఇది వచ్చేసి నర్సరీ నుంచి తీసుకొచ్చానండి, కొంపల్లి నర్సరీ నుంచి తీసుకొచ్చి ఒక 15 డేస్ అవుతుంది। బాగానే ఉంది చూడండి గ్రోత్ అనేది, ఫ్లవర్స్ అన్ని బాగానే వచ్చాయి। ముల్ల వంకాయ అండి ఇది, ఇది కూడా అక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చిందే, కాకపోతే దీనికి అంతగా గ్రోత్ లేదండి। షిమ్లా మిర్చి ప్లాంట్ ఇది, చాలా స్లో గ్రోత్ ఉంది। ఇది కూడా మన నర్సరీదే అండి, ఇది కూడా బాగుంది గ్రోత్। మై ఫేవరెట్ ప్లాంట్ అండి, ఈవినింగ్ పైకి వచ్చేసరికి వస్తుంటే దీని స్మెల్ వస్తుంది, వా సూపర్గా లిల్లీస్। గుంటూరు మిరపకాయ చెట్టు అండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్। ఇంకా హార్వెస్ట్ చేయలేదు, ఇందులో నుంచి హార్వెస్ట్కి రాలేదు, జస్ట్ మనకి కాయలు ఉన్నాయి। ఇందులో కూడా ఇది ఒకటి బెండకాయ చెట్టు పెట్టాను, అలాగే ఇదేంటో తెలియదు అండి, ఫస్ట్ టైం సీడ్ వేసాము, ఏ సీడ్ వేసానో నాకైతే తెలియదు, వస్తుంది। చుక్కకూర పాలకూర ఉంది ఇందులో, ఇది బచ్చలి అండి, ఇది వచ్చేసి పొనగంటి కూర, తీసుకొచ్చి కాడలు పెట్టుకున్నాను, ఒక 3 times హార్వెస్ట్ చేశానండి ఇందులో నుంచి, బాగానే వస్తుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంది ప్లాంట్।
ఇదొచ్చేసి చుక్క సారీ సోయకూర వేసి ఇది ఫోర్త్ డే అండి వేసి విత్తనాలు వేసి ఇది కూడా బానే ఉంది ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసాయి పుదీనా అండి ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి ఎంత బాగుంది హెల్తీగా ప్లాంట్ జస్ట్ ఇలా ఇలా అంటే దాంది దీన్ని జస్ట్ కదిలితే దాంది అరోమా ఎంత బాగుందంటే రియల్లీ ఆర్గానిక్ ఆర్గానికే అండి ఇది మిర్చి ప్లాంట్ ఇది వచ్చేసి కాకరకాయ అండి రెండు పెట్టాను ఇందులో చూద్దాం ఇది నేతి బీర దొండపాద అండి ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాము తీసుకొచ్చి ఇది కూడా ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది సో గ్రోత్ స్టార్ట్ అయ్యింది దీనిది బానే ఉంది గ్రోత్ ఇది దోస చెట్టు అండి వచ్చాయి చిన్న చిన్న పిందలు చూద్దాం ఇది వచ్చేసి షుగర్ ప్లాంట్ అండి ఇన్సులిన్ ప్లాంట్ అంటారు ఇది ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉందో వాళ్ళు డైలీ ఒక లీఫ్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది లాస్ట్ ఇయర్ ప్లాంట్ అండి యాక్చువల్లీ దీన్ని మొత్తం కట్ చేసేసాము స్టెమ్ సో మళ్ళీ ఇక్కడ నుండి మనకి న్యూ రూట్ ఇది స్టార్ట్ అయిందన్నమాట న్యూ స్టెమ్ స్టార్ట్ అయ్యాయి ఫ్లవరింగ్ కూడా చూడండి బాగానే బడ్స్ వచ్చాయి సో దీన్ని ఏం చేసామంటే లాస్ట్ టైం దీన్ని ఒక బ్రింజాల్ తీసుకొని అదే చెట్టులో అలాగే వదిలేసామన్నమాట సో దాని సీడ్స్ ఇప్పుడు వేయడం జరిగింది సో ఇదండి వంగనారు ఇందాక చెప్పాను కదా ఆర్గానిక్ వంగనారు అండి ఇది మన చెట్టు సీడ్స్ తీసుకొని ఇది నారేయడం జరిగిందనమాట సో దాని గ్రోత్ ఇది ఆల్మోస్ట్ ఒక 25 డేస్ అవుతుందండి వేసి 25 కాదనుకుంటా 15-20 డేస్ అండి బాగానే గ్రోత్ ఇది బాగుంది గ్రోత్ దీనిది ఇది వచ్చేసి నర్సరీ నుంచి సీడ్స్ తీసుకొచ్చి వేశాను వంగ కాకపోతే దీని గ్రోత్ ఏం లేదండి అలాగే ఉంది అది అది అవుతుందో గ్రోత్ గ్రోత్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు డైలీ డైలీ కొన్ని కొన్ని చెట్లు అది ప్లాంట్స్ పడిపోతున్నాయి అన్నమాట సో చూద్దాం నర్సరీ నుంచి తీసుకొచ్చి వేసామండి రెడ్ ఏమంటారు దీన్ని తోటకూర కానీ ఇది చూసారు కదా ఎలా వస్తుందో రెడ్ అంటే ఇది గ్రీనిష్ అయిపోతుంది మనకి రెడ్ రాలేదు ఇది ఫస్ట్ టైం వస్తుంది ఇంకా హార్వెస్ట్ చేయలేదు దీన్ని మాత్రం హార్వెస్ట్ చేసాము ఇది కూడా అలాగే ఉందండి రెడ్గా లీఫ్స్ లేవు మొత్తం గ్రీన్గా మారిపోతున్నాయి అన్నమాట అదొక్కటి బాధ ఇది వచ్చేసి బీట్రూట్ అండి ఇది ఊటీ బీట్రూట్ అన్నమాట అది ఫ్రూట్ కట్ చేసేసి పైంది పెట్టామన్నమాట బాగానే వచ్చింది లీవ్స్ అన్నీ వస్తున్నాయి చూద్దాము ఇది వచ్చేసి రాడిష్ అండి ఇది వేసుకొని 5 డేస్ అవుతుంది ఇది బాగానే గ్రోత్ ఉంది ఇప్పుడు మనము పాలకూర హార్వెస్ట్ చేద్దామండి బాగా హెల్దీగా ఉంది ప్లాంట్ అండ్ లీవ్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి బాగా వస్తున్నాయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి పెద్ద పెద్దగా లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి లీవ్స్ ఇదిగోండి ఇది సెట్ నందివర్ధనం అండి మొగ్గలు అయితే బాగానే వచ్చాయి ఇది కూడా లాస్ట్ 15 డేస్ బ్యాక్ నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాను బాగానే ఉందండి ఇది కానీ ఇది కానీ చూసారండి ఎంత పెద్దగా వచ్చిందో లీఫ్
ఎంత హెల్దీగా కూడా ఉన్నాయి. మనం బయట తీసుకున్న దానికి ఇది చూస్తే కంపేర్ చేస్తే ఒక్కసారి ఈ టేస్ట్ మనకి ఇది తిన్నామంటే దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే బయటివి టచ్ చేయడానికి ఇష్టం అనిపించదండి. మళ్ళీ ఆర్గానిక్కి మనం వెతుకుతూ ఉంటామన్నమాట. సో అలా ఉంటుంది ఆర్గానిక్ వెజ్జీస్ అన్నా ఫ్రూట్స్ అన్నా వాటి టేస్ట్ డిఫరెంట్ అండి. ఇంకా అసలు చెప్పలేము అంత టేస్టీ ఉంటుంది. నార్మల్గా మనం చేసినా కూడా రెసిపీ చాలా టేస్టీ అవుతుందన్నమాట. ఏ మసాలా అవి ఏం వేయకుండా వండినా కూడా టేస్టీ టేస్టీగా మనం తినొచ్చు. అండ్ చాలా హెల్దీ కూడా ఆర్గానిక్, ప్లస్ తొందరగా కూడా కుక్ అయిపోతుందండి. ఉడకడానికి గంటలు టైమ్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బాగా తొందరగా కుక్ అయిపోతుంది. టేస్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా 100% బెస్ట్. సో అందరూ ఆర్గానిక్ వీలుంటే అందరూ ఆర్గానిక్కి షిఫ్ట్ అవ్వడం 100% బెటర్ అండి. ఎందుకంటే లేనిపోని డిజీజ్ వస్తున్నాయి కదా, సో వాటికి మన ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అన్నమాట ఇవన్నీ ఆర్గానిక్ మనం ఫుడ్ తీసుకుంటే. సో కరోనా వైరస్ ఏంటి, ఏ వైరస్ వచ్చినా ఫైట్ చేయొచ్చు మనం హెల్దీగా ఉంటే. మన ఇమ్యూన్ పవర్ బాగుంది అంటే ఇంకా హాస్పిటల్స్ అవి ఇవి వెళ్ళకుండా ఇంట్లోనే ఇవి తింటూ హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. బయట ఫుడ్ అంటే మొత్తం కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకైనా మన పిల్లలకైనా ప్రాబ్లమే. సో ఆర్గానిక్ మనం వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ అలవాటు చేసామంటే వాళ్ళ ఫ్యూచర్ హెల్దీగా ఉంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఈవెన్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఇదే వే ఆఫ్ మనం ఎలా చేస్తున్నామో ఈవెన్ వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళు ఒక గార్డెన్ అలాంటిది మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండిపోతారనమాట. వాళ్ళకేం ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే మనం చేసి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. మనతో పాటు వాళ్ళు కూడా గార్డెన్లో వర్క్ చేస్తారు కదా, హార్వెస్ట్ కానీ అన్నీ చూస్తూ ఉంటారు, సీడ్లింగ్స్ ఎలా వేయాలి అదంతా. సో వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఫుడ్ టేస్ట్ చేశారు కాబట్టి. సో ఎంతసేపు పిల్లలు ఈరోజు ఈ జనరేషన్ పిల్లలకి మొబైల్ టీవీలు ల్యాప్టాప్లు అవే కావాలి. సో వాళ్ళని మోటివేట్ చేయడానికి మనం గార్డెనింగ్లో వాళ్ళని డైవర్ట్ చేయొచ్చండి. దీంతో ఏంటంటే వాళ్ళకి ఒక దాంట్లో నుండి డైవర్ట్ చేసినందుకు మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఈవెన్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా అది యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే, సో ఒకే చోట కూర్చొని ల్యాప్టాప్లు ఫోన్లు గేమ్స్ ఆడే పిల్లలకి ఇలా డైవర్ట్ చేసామంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, ప్లస్ వాళ్ళు పండించని వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఉంటారు. అండ్ ఈవెన్ అన్నీ కూడా తింటారన్నమాట. నార్మల్గా కొంత పిల్లలు ఓన్లీ గ్రీనీ తినారు అది తినారు అన్నట్టుగా కంప్లైంట్స్ ఉండవు. సో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చాలా బాగా తింటారన్నమాట. సో వీలుంటే మీకు స్పేస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి, పిల్లల చేతుల మీదుగా ఇదంతా చేయించండి. వాళ్ళకి మంచిది, ప్లస్ నెక్స్ట్ జనరేషన్కి కూడా చాలా మంచిదండి. హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ప్లస్ మనకి పొల్యూషన్ కూడా. సో మనం కొంచెం పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతామండి, అది మన వంతు బాధ్యత అన్నమాట. సో ఎక్కువ కాకుండా స్టార్టప్ మాత్రం గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్తో చేయండి. ఇవి మనకి ఒక 15 డేస్లో వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఎవ్రీ వీక్లీ మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. అండ్ కంపారిజన్ మనం బయట తీసుకునే లీఫీ వెజిటేబుల్స్కి మనం హార్వెస్ట్ మన ఇంట్లో పండించుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో అండ్ హెల్దీ కూడా. అండ్ ఎక్కువ రిస్క్ అని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి దీనికి. సో హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు దీన్ని.
సో వీక్లీ వన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. పాలకూర 1 వీక్, మళ్ళీ అలాగే చుక్కకూర, అలాగే తోటకూర హార్వెస్ట్కి బాగానే ఉందండి. వీక్లీ వన్స్ వచ్చేస్తుంది అండ్ గ్రోత్ కూడా చాలా తొందరగా వస్తుంది. చూశారు కదా ఎంత హెల్దీగా ఉంది లీఫ్, ప్లాంట్ కూడా అంతే హెల్దీగా ఉంది. ఇది 3rd టైం హార్వెస్ట్ అండి. వీక్లీ వన్స్ అయితే బాగానే వస్తుందండి, మాకు సరిపడానికి వస్తుంది. ఇంకో 3-4 డేస్ అయితే చుక్కకూర కూడా హార్వెస్ట్కి వచ్చేస్తుంది. మనకి కొంచెం లీవ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఈరోజు హార్వెస్ట్ పాలకూర చూసారు కదా, ఒక ఫ్యామిలీకి సరిపోయినంత పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాము. 5 మెంబర్స్ హాయిగా తినొచ్చు అండి ఇది. సో ఇదండి హార్వెస్ట్ వీడియో. Thank you for watching my videos. Please follow my channel and please do subscribe my channel, like and share. Thank you for watching. Thank you.